రంగంలో ప్రాచుర్యం పొందిన కేరళకు చెందిన కైటెక్స్ తెలంగాణలో దాదాపు 3,500 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కైటెక్స్ ను తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ మరో 6 రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నించాయి. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడంతో పాటు కంపెనీకి భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. చివరకు కైటెక్స్ గ్రూప్ తన విస్తరణ కోసం తెలంగాణను ఎంచుకుంది. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడానికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. కంపెనీ ప్రతినిధుల కోసం రాష్ట్రం తరపున ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కైటెక్స్ గ్రూప్ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న టీఎస్ఐ పాస్, సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగవుతున్న అత్యుత్తమ పత్తి పంట వంటి అంశాలను ప్రస్తావించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి టీఎస్ఐ పాస్ చట్ట ప్రకారం మెగా ప్రాజెక్టు హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశముందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడుల విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు చాలా అరుదని కంపెనీ కితాబిచ్చింది. ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.